ఉత్తరాఖండ్ లోని ఒక సరంగంలో ఆదివారం 7 గంటల పాటు బసంత్ శ్రీనివాసరెడ్డితో పాటు 12 మంది చిక్కుకుపోయారు. సొరంగానికి పైన ఉండే ఇనపుచ్చవలకు వేలాడుతూ కొంతమంది జేసీబీపై కూర్చొని మరికొందరు సాయం కోసం ఎదురు చూశారు. నందాదేవి గ్లేసియర్లో మంచు చెదలు విరిగిపడడంతో జలప్రలయం సంభవించిన సంగతి సొరంగంలో ఉన్న వీరికి తెలియదు. అయితే వీరున్న సొరంగంలోకి ఒక్కసారిగా బురద శిథిలాలు వరద నీరు దూసుకొచ్చాయి. దీంతో తపోవన్ విష్ణుఘాట్ జల విద్యుత్ కేంద్రంతో అనుసంధానమై ఉండే 2 సొరంగాలు మూసుకుపోయాయి. బసంత్ ఆయనతో పాటు ఉన్న అందరినీ చిన్న సొరంగం నుంచి సహాయ సిబ్బంది బయటకు తీసుకొచ్చారు. పూర్తి అంధకారంలో గంటల పాటు చిక్కుకున్న వారు అక్కడ ఏం జరిగిందో వివరించారు. వరద నీటితో 3.5 కిలోమీటర్ల పైన పడవుండే ఈ చిన్న సొరంగం మూసుకుపోయినప్పుడు బహదూర్తో పాటు 12 మంది 300 మీటర్ల లోపల ఉండిపోయారు. గ్యాస్ సిలిండర్ పేలిపోవడంతో భారు విస్ఫోటనం సంభవించి సొరంగం మూసుకుపోయిందని తొలుత వీరు భావించారు. ఒకవేళ సొరంగం నుంచి బయటకు వస్తే విద్యుత్ శాఖతో చనిపోతామని భయపడ్డారు. సొరంగం బయట నుంచి భారీగా వస్తున్న శబ్దాలతో వీరి చెవులు చాలాసేపు పని చేయలేదు. అంధకారం అలుపుకున్న సొరంగంలోకి ఒక్కసారిగా భారీ నీటి ప్రవాహం దూసుకొచ్చింది. దీంతో అందరం చాలా భయపడ్డామని బహదూర్ చెప్పారు. ఒక్కసారిగా మేము జేసీబీ వైపు పరిగెత్తాం, దానిపైకి ఎక్కి అలానే ఉండిపోయాం. కిందంతా చాలా నీరు పారుతూ ఉంది. నా జీవితంలో ఇలాంటి దుర్భరమైన 7 గంటలను నేను ముందునడు చూడలేదు, కానీ మేము బయటపడతామనే ఆశలు కోల్పోలేదు. మాకు మేమే ధైర్యం చెప్పుకున్నాం. నీరు ముంచెత్తిన సమయంలో అదృష్టవశాత్తు బహదూర్ దగ్గర ఫోన్ ఉంది, అయితే సొరంగంలో మొబైల్ సిగ్నల్ సరిగా లేవు. చివరకు ఎలాగోలా వారి సహాయక బృందాలకు సమాచారం అందించారు. దీంతో తాళ సహాయంతో అందరినీ సురక్షితంగా కాపాడగలిగారు. మరి మన తెలుగువాడు శ్రీనివాసరెడ్డి ఏం చెప్తున్నారో ఒక్కసారి చూద్దాం. ప్రాణాలతో బయటపడిన వారిలో శ్రీనివాసరెడ్డి ఒకరు. సొరంగంలో 350 మీటర్ల దూరంలో ఆయన పనిచేస్తున్నారు. అయితే ఒక్కసారిగా పక్కనున్న నదిలో నీరు ఉప్పొంగుతోందని అందరికి బయటకు వచ్చారని ఒక కార్మికుడు గట్టిగా అరిచాడు. కానీ బయటకు వచ్చేందుకు శ్రీనివాస్ ఇతర సిబ్బందికి సమయం దొరకలేదు. నీరు వేగంగా సొరంగంలోకి మా వైపుగా దూసుకొచ్చింది. వెంటనే సొరంగం పైకప్పుకు అమర్చిన ఇనప రాడ్లను పట్టుకుని వేలాడాం. నీటి ప్రవాహం తగ్గేంత వరకు మేము రాడ్లను పట్టుకుని అలానే ఉన్నాం అని శ్రీనివాస్ తెలిపారు. ఇనప రాడ్లను పట్టుకుని వేలాడుతూ వీరు ప్రాణాలను నిలబెట్టుకున్నారు. కొంతసేపటి తర్వాత నీటి ప్రవాహం ఉధృతి తగ్గడాన్ని వీరు గమనించారు. దీంతో సొరంగం ద్వారం వైపుగా నడిచారు. అయితే అక్కడ అంత అంధకారంగా ఉంది, ఎందుకంటే నీటి ప్రవాహంతో సొరంగ మార్గంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. మరోవైపు లోపల చిక్కున్న కొందరికి శ్వాస కూడా సరిగా ఆడలేదు. మేం గడ్డకట్టే నీటిలో చిక్కుపోయాం, మా పాదాలు గడ్డకట్టేస్తున్నట్లు అనిపించింది, మా బూట్లన్నీ బురద మట్టితో నిండిపోయాయి, కాలు కూడా వాచిపోయాయని శ్రీనివాస్ తెలిపారు. ధైర్యం కోల్పోకుండా ఉండేందుకు చీకట్లో తాము పాటలు పాడుకుని వాళ్ళమని శ్రీనివాస్ వివరించారు. నేను పాటలు పాడేవాడిని, అందరూ ధైర్యంగా ఉండేందుకు కవితలు కూడా చెప్పేవాడిని. కొంతసేపు చిన్న చిన్న కసరత్తులు కూడా చేశాం, ఎందుకంటే అందరూ అప్రమత్తంగా ఉండాలని మేము అనుకున్నాం. అప్పుడే సొరంగం నుంచి బయటపడగలమని భావించామని శ్రీనివాస్ తెలిపారు. వీరంతా సహాయక చర్యలకు చేపడుతున్న వారికి సమాచారం ఇచ్చేందుకు ప్రయత్నించారు. అయితే మొబైల్ సిగ్నల్ సరిగా దొరికేది కాదు. ఎట్టకేలకు బిఎస్ఎల్ సిగ్నల్ ఫోన్ కలవడంతో అందరూ సురక్షితంగా సొరంగం నుంచి బయటపడగలిగారు. సహాయక సిబ్బంది చివరిగా కాపాడిన వారిలో వీరేంద్ర కుమార్ గౌతమ్ ఒకరు. సొరంగం నుంచి ఆయన్ను సహాయక సిబ్బంది బయటకు తీసుకొచ్చిన తర్వాత సంతోషంతో ఆయన చేతులు ఊపుతున్న దృశ్యాలు ఆన్లైన్లో వైరల్ అవుతున్నాయి. నీరు ఉప్పొంగినప్పుడు ఆయన లోపలే ఉన్నారు. నీరు వేగంగా మా వైపు తీసుకొచ్చిన వెంటనే విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. చీకటి ఒకవైపు, పెరుగుతున్న నీటి మట్టం మరోవైపు, మొత్తంగా ఆ సొరంగం చాలా భయానకంగా అనిపించిందని ఆయన వివరించారు. కుంభవృష్టి వర్షం కారణంగా నీరు ఉప్పొంగుతుందని గౌతమ్ భావించారు. 15 నిమిషాల పాటు నీటి ప్రవాహం పెరుగుతూనే ఉందని, ఆయన తర్వాత క్రమంగా తగ్గిందని వివరించారు. నీటి ప్రవాహం తగ్గడం గమనించినప్పుడే భయపడాల్సిన పని లేదని అనుకున్నాం, అందరూ ప్రశాంతంగా ఉండాలని, తప్పకుండా సొరంగం నుంచి బయటపడతామని తోటి వారికి చెప్పాను. సొరంగం పైనుంచి ఇనపరాళ్లకు వెళ్లాడిన వీరు నీటి ప్రవాహం తగ్గడంతో సొరంగం ప్రవేశం వైపుగా వచ్చారు. వీరు కూడా సహాయక సిబ్బందికి సమాచారం ప్రయత్నించారు, కానీ వీరు కూడా సిగ్నల్ సరిగా అందలేదు. అయినా వారు ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఎట్టకేలకు వారికి సమ ఫలించి ఫోన్ కలిసింది. వీరంతా ప్రాణాలతో బయటపడ్డారు. 7 గంటల పాటు సొరంగంలో ఉండి వీరి తెగువకి వీరి ధైర్యానికి మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పకుండా ఉండలేం. వీరిని బయటికి తీయడానికి శ్రమిస్తున్న భారత సైన్యానికి, ఐటిబిపి వారికి మనం ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా తక్కువే. ఇది ఫ్రెండ్స్ ఉత్తరాఖండ్ జలప్రలయం అప్డేట్స్. మరొక వీడియోతో మేము ఉంటాను. అంతవరకు సెలవు. జై హింద్.